మన మాటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా పిజ్జా బేస్ తయారు చేసుకోవడం కోసము ఈ పిండిని నేను తయారు చేసుకున్నాను. ఈ పిండి అంటే దీనిలో హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా పిండి తీసుకున్నాను. ఇది పెరుగుతో కలుపుకోవాలన్నమాట. తర్వాత ఈ పిజ్జా బేస్ కొంచెం రుచిగా ఉండడం కోసము దీనిలో నేను కొంచెం ఉప్పు, తర్వాత కొద్దిగా షుగరు, తర్వాత జీరా వేశాను. వేసి దీన్ని కలుపుకోవాలన్నమాట. ఒక గంట ముందు దీన్ని కలుపుకొని పెరుగులో కలుపుకోవాలి. ఒక గంట ముందు దీన్ని కలిపి పెట్టేసేస్తే ఇది ఈ విధంగా ఉబ్బుతుంది. దీనిలో ఈస్ట్ లాంటిది ఏమీ నేను వేయలేదు కాబట్టి, ఇంట్లోనే మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఓవెన్ లేకుండా జనరల్ ప్యాన్ మీద మనం తయారు చేసుకుంటున్నాము. ఇది పిజ్జా బేస్. ఇంకా దీనికి కావాల్సిన మిగతా వస్తువులు చీజ్, తర్వాత ఒక టమాటా, ఒక క్యాప్సికం, తర్వాత ఒక 200 grams చికెను, తర్వాత ఆనియన్, టమాటా సాస్, తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఇది ఎండుమిర్చి ఫ్లేక్స్ అన్నమాట. ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇవి మనకు దీనికి కావాల్సిన వస్తువులు. పిజ్జా బేస్ను ఒత్తుకోవాలి. ఇది బాగా లావుగా బాగా పలుచగా ఉండకూడదు, మీడియం సైజులో. ఇలా ఒత్తుకున్న తర్వాత చూడండి, ఇది బాగా లావుగా లేదు, బాగా పలుచగా లేదు, ఈ మాత్రం మందం ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ కొసలు కొంచెం ఇలా లోపలికి చేసేసి ఇప్పుడు ఫోర్క్తో దీనికి కొంచెం మనం రంధ్రాలు పెట్టుకోవాలన్నమాట. ఈ ప్యాన్ నేను పొయ్యి మీద పెట్టాను, బాగా వేడయింది. మనం ఓవెన్ యూస్ చేయట్లేదు, ఇంట్లో ఉండే ఈ ప్యాన్ మీదే చేస్తున్నాను. ఇది రంధ్రాలు చేసుకున్నాం కదా, ఈ రంధ్రాలు ఉన్న వైపు ముందుగా దీన్ని ఇలా పెట్టాలన్నమాట. ఒక 5 నిమిషాలు కిందంతా కొంచెం ఎర్రగా కాలుతుంది, తర్వాత మనం తిప్పేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కిందంతా కొంచెం ఎర్రగా కాలింది, చిన్న చిన్నగా బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు దీన్ని మనం తిప్పుకోవాలన్నమాట. ముందు టమాటా సాస్ అప్లై చేయాలి మొత్తం అంతా కూడాను. ఇప్పుడు క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు. ఈ విధంగా స్పెషల్గా పిజ్జా కోసం ఇలా కట్ చేస్తారనమాట. సో ఈ విధమైన ముక్కలు వేసుకోవాలి మనము. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇది ఆప్షన్, చికెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ కొన్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఉప్పు, ఇప్పుడు చీజ్ వేసుకోవాలి. మనం మంట సిమ్ మీదే పెట్టాము, నెమ్మదిగా కాల్చాలన్నమాట. దీని చుట్టూ ఒక స్పూన్ మనము నెయ్యి లేకపోతే నూనె వేసుకోవాలి, కింద అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద సూటబుల్ ఒక కవర్ లిడ్ పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచాలి మనము, నెమ్మదిగా కాలుస్తున్నాము. ఇప్పుడు మనం తయారైందేమో చూద్దాము.